అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఉదయం దేవుడు నూతనమైన కృపచేత, నూతనమైన వాత్సల్యము చేత, నూతనమైన ఆత్మచేత మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నారు కదండి. ప్రాముఖ్యంగా ప్రతి దినము ఆయన ఇస్తున్న వాగ్దానము ద్వారా మనం బలపరచబడుతున్నాం. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దామా? మరి ఈ ఉదయం దేవుని వాగ్దానము రెండో దిన వృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక. మరి ఈ ఉదయం చక్కని రీతిలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారండి. ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో శ్రమలలో మనం కృంగిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాము. మరి కృంగిపోయిన సమయంలో మనం ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం కదండి. మనకు మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరి స్థితిలో మనం ఉంటూ ఉంటాము. మరి మన వల్ల అవుతుందా ఈ పని అని ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మనం బాధపడుతూ ఉంటాం, ఒంటరిగా కుమిలిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారండి. ఇదిగో ధైర్యము వహించుడి, నేను మీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున ఈ వాగ్దాన్ని పట్టుకొని మనం అందరం ముందుకు సాగుదాం. ఏ పరిస్థితిలో మనమున్నా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడై ఉన్నారని మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు కూడా మనము ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాము. ఇదిగో ధైర్యము వహించేడలా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తారండి. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలలో నీ ఉన్నప్పటికీ కూడా మరి ఈ వాగ్దానము మన అందరి జీవితంలో నెరవేర్చబడాలి అని మనసారా ప్రార్థిస్తున్నాను. ధైర్యము వహించండి. ఈరోజు నా దేవుడి కృప, దేవుడి వాత్సల్యము, దేవుడు మనకు తోడే ఉన్నారు. ఈ వాగ్దానము మన జీవితంలో నిజంగా ఉన్నత స్థితిలోనికి మనల్ని ఉంచాలని మరి ప్రార్థిద్దాము, ప్రార్థన చేద్దాము. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబడును గాక. ఇదిగోండి, మేము శ్రమలలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు ప్రభా, ఇదిగోండి మమ్మల్ని చక్కని వాగ్దానం చేత బలపరుస్తున్నావయ్యా. అదేవిధంగా ఈ రోజును కూడా ధైర్యము వహించుడి అని మాట్లాడుతున్నారు. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా, ఇదిగోండి ప్రతి విషయంలో భయపడుతూ ప్రభా వారి జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించాలో తెలియని పరిస్థితుల్లో ఉంటుండగా బిడ్డలంతా మీరు ధైర్యపరచండి. ఇదిగో నేను మీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నారయ్యా. ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చబడటకు సహాయము దయచేయండి. అలాగనే ఈ రోజంతట్లో నికృప మాతో ఉంచండి. మేము బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, మా ప్రయాణంలో, మా రాకపోకలంతా మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో నికృప ఎల్లప్పుడూ మా మీద ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ రోజున ఎంతమంది అయితే ప్రభా, ఇదిగోండి నీ బిడ్డలు ప్రభా బర్త్ డేస్, మ్యారేజ్ డేస్, వారి జీవితంలో స్పెషల్ ఈవెంట్స్ జరుపుకుంటున్నారో వారందరి మీద నీ కృపని వాత్సల్యం ఉంచుతూ నడిపిస్తూ రమ్మని, మీ మెండైన దీవెన్లు, మీ మెండైన అభిషేకము వారి మీద కుమ్మరిస్తూ రమ్మని, మీ చేతులకు అప్పగిస్తూ ప్రభ ఈ వాగ్దానము ప్రభా, ఇదిగోండి మా జీవితంలో నెరవేరుస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రాముఖ్యంగా ఈ వాగ్దానము మనందరి జీవితంలో నడిపించునుగాక, నెరవేర్చునుగాక. ఆమేన్.
ఎన్నికలేని నన్ను ఎన్నుకున్న నా యేసయ్యకే నా జీవితమంతా అంకితం.